తొమ్మిదిన గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఆ తర్వాత ఉచిత విద్యుత్ పంపిణీకి సంబంధించి రెండింటి మీద కూడా ప్రారంభం చేసే అవకాశం ఉన్నది ఆ విషయంగా ప్రయత్నం చేయాలంటగా క్యాబినెట్ సబ్ కమిటీతో రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం జరిగింది మరి వంద రోజుల్లో వాళ్ళకి ఇప్పటికీ కౌంట్ డౌన్ మొదలైంది ఇరవై మూడు తారీఖు ఇలా ఇంకో ఆరు రోజులు ఇది మొత్తం ముగుస్తుంది అంటే ఇంకో మరొక ఇరవై పదిహేడు రోజులు అంటే సుమారుగా అటు ఇటుగా ఇరవై ఇరవై ఐదు రోజుల సమయం అయితే ఉన్నది మరి ఇరవై ఇరవై ఐదు రోజుల సమయం కౌంట్ డౌన్ మొదలైంది కాబట్టి కౌంట్ డౌన్లో వాళ్ళు పూర్తి చేస్తారా అయితే ఆ ప్రయత్నం కనబడతలేదు ఆ చేస్తుర్రా ఒక ఏమంటారు ఆ పాజిటివ్ వైబ్స్ కనబడట్లేదు వంద రోజులు ఆరు గ్యారెంటీలు పూర్తి చేస్తామని ఒక ఆ నేచరు ఆ సిచ్యువేషన్ అంతా కనిపిస్తలేరు మరి కనీసం ప్రజలు మెప్పించి ఎస్ ఇది సాధ్యం కాలేకపోయింది ఈ కథ ఉన్నది ఇది కార్యక్రమం అని చెప్పి ప్రజలకు మెప్పించాల్సిన అవసరమైన ఉంటుంది కానీ నిత్యం మేడిగడ్డ 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 అని మనం ఎప్పటికీ మేడిగడ్డ గురించే మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారంటే వీళ్ళు ఏం చేత కాక మేడిగడ్డ గురించి మాట్లాడుతున్న ఒక అనుమానం కూడా ఉంటుంది సో ఏం చేతగానే గల గురించి మాట్లాడుతున్నారా చెప్పినట్టుగా ఒక అపవాదు కూడా కాంగ్రెస్ పార్టీ మూటగట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అది జరగక మునిపే తక్షణమే వీటి మీద ఓ క్లారిటీ ఇస్తే బాగుంటుంది కాకపోతే ఇరవై ఏడు లేదా ఇరవై తొమ్మిది నా గ్యాస్ కరెంట్ పథకాల అమలుకు ముహూర్తం మా మార్చి నుంచి అర్హులకు విద్యుత్ జీరో బిల్లులు ఐదు వందలు చెల్లిస్తే సిలిండర్ అందేలా చూడాలి మంత్రివర్గ ఉపసంఘంతో భేటీలో సీఎం రేవంత్ ఆదేశాలు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలో మరో రెండింటికి రెండింటి అమలుకు ముహూర్తం ఖరారైంది గృహజ్యోతి పథకం కింద ఇళ్లకు ఉచిత విద్యుత్ ఐదులకు గ్యాస్ సిలిండర్ పథకాలకు ఇరవై ఏడు లేదా ఇరవై ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది ఇక రెండు వందల యూనిట్ల విద్యుత్ పరక అర్హులకు మార్చి తొలివారం నుంచి జీరో బిల్లు జారీ చేయాలని అధికారం ఆదేశించింది ఇక రెండు పరకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశించారు కరెంటు గ్యాస్ పథకాలపై గురువారం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘంతో సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్బాబు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సీఎం సలహాదారు నరేందర్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ ట్రాన్స్కో జెన్కో సీఎండి రిజ్వి సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి పాల్గొన్నారు ఈ పథకాల అమలుకు విధి విధానాలపై సమావేశాలు చర్చించారు ఇక ప్రజానుకూల విధానం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిని లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాలా గ్యాస్ ఏజెన్సీలకు చెల్లించాలా వీటిలో సాధ్యా సాధ్యాలు ఏమిటని మీ సీఎం పౌర సరఫరా అడిగి తెలుసుకున్నారు ఎలాగైనా సరే లబ్ధిదారులకు ఐందలకు చెల్లిస్తే గ్యాస్ సిలిండర్ ఇచ్చేలా చూడాలి ప్రజలకు అనుకూల విధానాన్ని అవసరమైతే గ్యాస్ ఏజెన్సీలతో చర్చించాలి ఇక రెండు అంశాలు గతంలో మీకు చెప్పే ప్రయత్నం చేసిన మరోసారి ఏంటంటే అయితే ప్రస్తుతం నేపథ్యంలో గ్యాస్ ధర ఎంత ఉందంటే ఉదాహరణకి ఒక వెయ్యి రూపాయలు వేసుకుంటే గ్యాస్ ధర ఉంటే ఐదు గ్యాస్ సిలిండర్ అంటే ఇక్కడ వాళ్ళు ఆలోచించే విధానం రెండు రకాలు ఒకటి ఏందని ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తే మిగిలిన ఐందల ఏదైతే ఉందో ఒక గ్యాస్ సిలిండర్ అమ్మకం ధర వచ్చినటువంటి ఈ ఐందలకి కాస్త నేరుగా గ్యాస్ ఏజెన్సీకి వేసే విధానం ఒకటో విధానం అంటే వాళ్ళు ఆలోచించే ప్రభుత్వం ఆలోచించే విధానంలో ప్రభు ప్రజలు కొనుగోలు ధర ఏం చేస్తారు ఐదు మాత్రమే పే చేస్తాడు మిగిలిన ఐదు ఏదైతే ఉందో అది నేరుగా ప్రభుత్వమే గ్యాస్ ఏజెన్సీకి ఆ డబ్బులు జమ చేస్తుంది లేని పక్షంలో ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏంటంటే వెయ్యి రూపాయలు కనుక గ్యాస్ సిలిండర్ ధర ఉంటే దాంట్లో ఇక్కడ కొనుగోలుదారు వెయ్యి రూపాయలు చెల్లించాలి గ్యాస్ ఏజెన్సీకి వెయ్యి రూపాయలు చెల్లించాలి ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది గవర్నమెంటు ఈ వెయ్యి రూపాయలు చెల్లించింది కదా ఈ ఆల్రెడీ అకౌంట్ లింక్ అయి ఉంది కాబట్టి గ్యా బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉన్నది కాబట్టి ఐదు వందల రూపాయల యొక్క ఆ సబ్సిడీ అయితే ఉందో ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ని రైతుల ఖాతా మన కొనుగోలుదారుల ఖాతాలోకి ఆ డబ్బులు జమ అవుతాయి సో ఏమైపోతుంది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ద్వారా వీళ్ళు ఐదు వందల కట్టినట్టు అవుతుంది ఇక ఐదు వందల రూపాయలు ఇట్లా అవుతాయి వెయ్యి రూపాయలు కట్టాలి ఐదు వందల రూపాయలు మనకు మళ్ళీ అకౌంట్లో పడతాయి సో రెండు విధాలతోని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ప్రస్తుతానికి అయితే గ్యాస్ ఏజెన్సీలు అయితే మాకు పంచాయతీ వద్దు మాకు లూల్లొద్దు మీరే నేరుగా ఆ కొనుగోలుదారుల ఖాతాలోకి వేసుకొని మాకు ఆ వద్దు మాకు లల్లిముచ్చు గతంలోనే కేంద్ర ప్రభుత్వం గిట్ల చెప్పి మమ్మల్ని మోసం చేసింది సో డెఫినెట్గా మాకు ఇబ్బంది అలెత్తగా వచ్చి మీరే నేరుగా ఆ కొనుగోలుదారుల ఖాతాలో వేయండి అని చెప్పి ససే మీరా అంటుందంటే గ్యాస్ ఏజెన్సీ మొత్తం కూడా అయితే ప్రస్తుతం సబ్ కమిటీతో భేటీ అయిన తర్వాత పూర్తి స్థాయి అంచనాలు పూర్తి స్థాయిలో మీరు నివేదికలు రూపొందించండి ఎట్లా చేస్తే బాగుంటుంది ఏ రకంగా చేస్తే బాగుంటుంది అన్న రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన అధికారులకి ఇక మరోవైపు కరెంటు కోతల విషయానికి వస్తే సో మొదట్లో వెలుగు మొదటి నుంచి చెప్తూనే వచ్చింది డిసెంబర్ ఏడున ప్రమాణ స్వీకారం జరిగినటువంటి రెండు రోజుల్లోనే పెద్ద ఎత్తున ఒక ఆందోళన కలిగించిన అంశం ఏంటంటే కరెంటు కోతలు మరి రెండు రోజుల్లో ఏమైపోయింది ఏమరిగిపోయింది ఏం మా జారిపోయింది అర్థం కాలే కానీ ఆ రెండు రోజుల్లోనే కరెంటు కోతల అంశం తెర మీదకి వచ్చింది అసలు కారణం ఏంటంటే లోచట్టుగా పరిశీలిస్తే ఆడ వెళ్ళిన అంశాలు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట లేదంటే అధికారులు ఎవరైతే ఉన్న కొంతమందికి బీఆర్ఎస్ పార్టీ అతి ప్రేమ అత్యుత్సాహము వాళ్ళ సంఘాలన్నీ కూడా అక్కడ ఎలక్ట్రిషియన్ సంబంధించి విద్యుత్ రంగంలో కూడా విద్యుత్ సంస్థల్లో కూడా సంఘాలు మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాలు ఉన్నాయి సో కొన్ని కొన్ని చోట్ల మరమ్మత్తులు మరమ్మతులు జరుగుతున్నాయని ఇంతరాత్రి కారణాలు చెప్పి కావాలనే కరెంటు కట్ చేసిర అక్కడ ఏమైపోయింది అవసరం లేకుండా కరెంటు కట్ చేయడంతో ఏమైపోయిందంటే ప్రజలందరూ కూడా కరెంటు కోతలు మొదలైన ఒక ఆందోళన ఆలో ఆందోళన ఒక ఆలోచన వచ్చిన నేపథ్యంలో ఇవన్నీ గమనించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టు ఏంటంటే ఎవరైతే అనవసరంగా కరెంటు కట్ చేస్తారో వాళ్ళ మీద తప్పకుండా కఠినమైన చర్య ఉంటుంది అంత చూస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నాడు అనవసరంగా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల చోట ఇటువంటి తతంగాలు ఎక్కువగా జరుగుతున్నట్టు గుర్తించాడు ప్రభుత్వం అనవసరంగా మరమ్మతులు చేస్తున్నామని అవసరం లేకుండా ఇంకా ఇతరాత్ర కారణాలు చెప్పి అక్కడ కావాలని కరెంటు చేసి ప్రజల్లో ఆందోళన కలిగించి ప్రభుత్వం మీరు అపవాలు తీసుకొచ్చే రకంగా అధికారులు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రయత్నం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ సమస్య వస్తే వెంటనే విద్యుత్ సంస్థలకి ఆ కరెంటు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసిండట అనవసరంగా మీరు కరెంటు కోతలు పెడితే తప్పకుండా హెచ్చరికలు మీ మీద చట్టరీత చర్యలు తీసుకుంటాం తర్వాత అంతు చూస్తామని హెచ్చరించడం జరిగింది మరోవైపు నిన్న మరో సమీక్ష సమావేశంలో మిషన్ భగీరథ మిషన్ భగీరథలో డెఫినెట్గా ఏడు కోట్ల రూ ఏడు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందన్నట్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక ఫిర్యాదులు వచ్చిన దాని విచారణ జరిగే అవకాశం డెఫినెట్గా ఉండబోతుంది అతి త్వరలో కూడా దానికి సంబంధించి పూర్తి క్లారిటీ ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంటుంది ఆ యొక్క అంశం వెళ్ళే అవకాశం కూడా ఉన్నది కానీ ఈ నీటి ఎద్దడి ఏదైతే ఇప్పటికే వర్షాకాలం ఏమైపోయిందంటే ఆగస్టు కల వర్షాకాలం ఏంది అప్పటి నుంచి వర్షాలు లేవు వర్షాలు జూన్ జూలై చివరి మాసం కల్లా వర్షాలు అయిపోయినాయి కానీ వర్షాలు పడిన కాడికైనా వరదలు వాగులు ఉప్పొంగి కొన్ని ఊర్ల కూరలే నీటి పరిస్థితి ఆ తర్వాత వర్షాలు ఏమి లేవు నీటి ప్రవాహం తగ్గిపోయింది నదీ జలాలు ఎండిపోతున్నాయి గ్రౌండ్ వాటర్ మొత్తం కూడా తగ్గిపోతున్నాయి సో ఇవన్నీ నీటి ఎద్దడి ఉన్నది కాబట్టి ఏ రకంగా ప్రజలకి తాగునీటి ముఖ్యంగా తాగునీటి సమస్య ఏ రకంగా తీల్చాలి నీటి ఎద్దడి రాకుండా ఎందుకంటే చాలా తీవ్రమైన సమస్య తాగునీటి కనుక ప్రజలకి అందుబాటులో లేకపోతే ప్రభుత్వం మీద ఒక ఉద్యోగం ప్రకటించే అవకాశం ఉంది ఎందుకంటే బేసిక్ థింగ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఒక మనిషి మనుగడ కోసం మనిషి జీవితం కోసం బేసిక్ థింగ్ అని మనిషికి నీళ్ళు అనేది చాలా బేసిక్ థింగ్ తాగునీటి కోసం ఇంటి అవసరాలు తాగునీటి కోసం ఎటువంటి ఎద్దరు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కేఆర్ఎంబి కూడా లేఖ ద్వారా తాగునీటి కోసం మాకు రావాల్సినటువంటి వాటా మాకు వెంటనే విడుదలయ్యాలని చెప్పి కూడా మనం కేఆర్ఎంబిని కోరా కోరాలి ఇతరత్ర ప్రత్యామ్నాయ మార్గాలు చూడాల్సిన అవసరం ఉంది కానీ ప్రజల్ని మాత్రం ఇబ్బంది పెట్టకూడదు అనే అంశంలో రేవంత్ రెడ్డి మిషన్ భగీరథాకి సంబంధించి నీటి సరఫరా ఏదైతే ఉందో తాగునీటి సరఫరా ఉందో ఆ అధికారులతో కూడా మాట్లాడడం జరిగిందట ఇక మరోవైపు గురుకులాలకు సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విద్యాశాఖతో భేటీ అయ్యిండు దాంట్లో ఎస్సీ బీసీ మైనార్టీలకు సంబంధించి ఇటీవల కాలంలో బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి ఇరవై ఐదు వందల కోట్ల రూపాయలు దేనికోసం వాళ్ళకు గురుకులాల యొక్క నూతన భవనాల కోసం సొంత భవనాల కోసం ఏర్పాటు కోసం నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయంలో ముఖ్యంగా మదిరని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని అక్కడ కొత్త భవనం ఏర్పాటు చేసే దిశగా డిప్యూటీ సీఎం బట్టి విక్ర పైలట్ ప్రాజెక్టుగా మధ్యనం తీసుకొని అక్కడ ఆదేశాలు జారీ చేసినట్టు వెంటనే యుద్ధ ప్రాతిపాదికన అక్కడ కొత్త వనం ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగిందట మొత్తం మీద ఇది జరిగినటువంటి సమీక్ష సమావేశాలు తర్వాత అక్కడ మంత్రివర్గ భేటీ ఇంకా ఇరవై ఏడు లేదా ఇరవై తొమ్మిది ఏంటట ఇక మొత్తం మీద ఈ ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో ఇరవై వందల ఉచిత విద్యుత్ ఉందో దాంట్లో ప్రస్తుతం ఒక పైలట్ ప్రాజెక్టు కొన్ని ప్రాంతాలు తీసుకున్నట్టుగానే ఒక వార్త హైలెట్టుగా ఉన్నది అది ఉమ్మడి ఖమ్మం నల్గొండ నగర్ తర్వాత హైదరాబాద్ నాలుగు జిల్లాలనే ఫస్ట్ ప్రస్తుతం అయితే గృహజ్యోతి కింద పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని అమలు చేయబోతున్నారట మరి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైతుంది ఒకవేళ అదే కనుక జరిగితే కేవలం నాలుగు జిల్లాల వరకే అనే ఒక ప్రతిపాదకన కనుక ప్రభుత్వం తీసుకొని ఉండని మాట నిజమే అయితే డెఫినెట్గా ప్రజలు మరుసటి రోజు నుంచి రోడ్ ఎక్కుతారు ఎందుకు మేము ఓట్లే మేము గెలిపించుకోలే మాది కాదా ప్రభుత్వం లేకపోతే మాది తెలంగాణ అని చెప్పి రోడ్లు ఎక్కే పరిస్థితికి వస్తుంది సో ఈ వ్యత్యాసాలు లేకుండా సరి సమానంగా మీరు ఇచ్చిన హామీని ఎంతమేరకు అమలు చేయగలుగుతారు ఏ మేరకు అమలు చేయగలుగుతారు అది పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తే అన్ని జిల్లాలకు సరి సమానంగా చూస్తే బాధ్యత ఉండాలి లేకపోతే కొన్ని జిల్లాలకే కొన్ని ప్రాంతాలకే అంటే మాత్రం డెఫినెట్గా మరుసటి రోజు నుంచే ప్రజలు రోడ్లు ఎక్కుతారు ఇక ఇరవై ఏడు లేదా ఇరవై తొమ్మిది ఈ పథకాలు రెండు పథకాలు కూడా ప్రారంభించి అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉన్నదట కరెంటు కోతల పేరిట కుట్ర తాగునీటి ఎద్దడి రాకుండా ప్రయత్నం చేయాలంటూ ఆదేశాలు జారీ జరిగింది ఇవి నా ముఖ్యమంత్రి సమీక్ష సమావేశంలో మాట్లాడిన హైలైట్స్ అన్నీ కూడా